శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ప్రధాన కారణం సాయి పల్లవి. ఆమె సినిమాలో మాట్లాడిన తెలంగాణ యాస, భవిష్యత్తులో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయిన సాయి పల్లవి క్యారెక్టర్, ఆమె చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో సాయి పల్లవి ఓ సీన్లో బాడకౌ బలసిందారా బొక్కలిరగొడతా అంటూ ఓ వ్యక్తిని తిడుతుంది. ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ డైలాగులో బలసిందారా బొక్కలిరగొడతా అర్థం అందరికీ తెలిసిందే, కానీ బాడ్కౌ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. చాలా మంది ఈ పదం అర్థం కోసం నెట్ లో అన్వేషిస్తున్నా సరైన జవాబు దొరకడం లేదట. తెలంగాణ ప్రాంతంలో బాడ్కౌ అనేది సాధారణంగా వినిపించే ఒక చెడ్డ పదం. అయితే దాని అర్థం మాత్రం ఇప్పటి జనరేషన్ లో చాలా మందికి తెలియదు. ఇక ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు ఈ పదం వినడమే చాలా అరుదు. బాడ్కౌ పదానికి అర్థం చాలా మంది విధవ ఫూల్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. బాడ్కౌ అనేది ఒక తిట్టు. ఒకరిని తిట్టే క్రమంలో తెలంగాణలో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. వాస్తవానికి దీన్ని తెలంగాణ పదం అనడం కూడా సరికాదు. ఇది దక్కని లాంగ్వేజ్ నుండి వచ్చిన పదం. నిజాం నవాబు కాలంలో తెలంగాణ, మరాఠీ, ఉర్దూ ఇలా మూడు మిళితమై ఉండే భాష మాట్లాడేవారు. దీన్నే దక్కని లాంగ్వేజ్ అంటారు. బాడ్కౌ అనే పదానికి అర్థం అమ్మాయిల బ్రోకర్ అని అర్థం. ఈ వర్డ్ క్యాచిగా ఉండడంతో శేఖర్ కమ్ముల ఈ పదాన్ని తన సినిమాలో వాడేశాడు. ఈ డైలాగ్ సాయి పల్లవి నోట రావడంతో మరింత పాపులర్ అయ్యింది. బాడ్కౌ అనేది ఎదుటి వ్యక్తి కించపరిచే ఒక తిట్టు. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలోని ఇంతకంటే దారుణమైన బూతు పదాలు ఈ తరం జనరేషన్ వాడుతున్నారు. వాటితో పోల్చుకుంటే బాడ్కౌ అనేది అంత సీరియస్ వర్డ్ ఏమీ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.